हेलो अंडी अंदर की नमस्कार मन संस्कृति सांप्रदायाल चैनल की स्वागत ईरोजु वीडियो लो आसक्तिकर विषयानी तेलुसुकुंदाम अयिते ई विषयानी कोन्नि पुस्तकाल द्वारा अंतर्जालं द्वारा पेद्दवाळ्ळ द्वारा अलागे कोन्नि पुराण शास्त्राल द्वारा तेलुसुकुन्न समाचारमे कानी कनिपेट्टि चेप्तुन्नदि मात्रं कादु అయితే ఈ రోజు వీడియోలో విశేషం ఏంటంటే ఏ దైవానికి ఏ పుష్పంతో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఏ దైవానికి ఏ పుష్పం అంటే ఇష్టం అనేటువంటి విషయం మన హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అయితే ఎవరైతే భక్తిపూర్వకంగా పవిత్రమైన మనస్సుతో పుష్పాన్ని గాని పండుని గాని కొంచెం జలాన్ని గాని దైవానికి సమర్పిస్తారో అటువంటి వారి భక్తి నైవేద్యాన్ని దైవం తృప్తిగా విందారగిస్తారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారట అయితే వీటిలో పుష్పాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఇక ఏ దైవానికి ఏ పుష్పం అంటే ఇష్టం వీటితో పూజ చేయాలి అనే విషయాలను తెలుసుకుందాము విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలను అందుకొనే విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు పువ్వులంటే ఇష్టం అందుకని ఈ పుష్పాలతో పూజిస్తే భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రసిద్ధి ఇక ఆదినారాయణుడు లోకబాంధవుడు అయిన సూర్య భగవానుడికి కూడా తెల్ల జిల్లేడు పువ్వులంటే ఇష్టం ఆరోగ్యాన్ని కోరుకునేవారు సూర్య భగవానుడికి ఆదివారం రోజున తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణ విశ్వాసం విష్ణు భగవానుని యొక్క ఏ పూజ అయినా తులసి లేకుండా సంపూర్ణం కానట్లు భావిస్తారు విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పారట మహాశివునికి మారేడు దళాలతో పూజిస్తారు ఇలా మారేడు దళాలతో మహాశివుణ్ణి పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది భోళా శంకరుడై కోరిన వరాలను ఇస్తారు అని చెప్తారు ఇక పవళమల్లె పువ్వులతో పూజించిన జంగమయ్య అనుగ్రహిస్తాడని మంచి కోరికలు ఆలోచనలు కలిగిస్తారని పురాణ శాస్త్రం చెబుతోంది గాయత్రీ దేవిని పూజించినప్పుడు మల్లి పొగడ కుసమంజరి మందార పువ్వు మాధవి జిల్లేడు కదంబ పున్నాగ చెంపక గరిక పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదట వీటన్నిటిలోకి మనకి ఎంతగానో అందుబాటులో ఉండేది మందార పుష్పం మందార కుసుమప్రియే అని అంటారు కదండి అందుకని అమ్మవారికి అన్ని అమ్మవారి స్వరూపాలకు మందార పువ్వుతో పూజించడం వల్ల సకల సౌఖ్య శుభ ఫలితాలు కలుగుతాయి గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి వర్ణించలేనిది గాయత్రీదేవికి ఎరుపు రంగు తెలుపు రంగు పుష్పాలంటే చాలా ప్రీతి గాయత్రీదేవికి బుధవారం నాడు మందార పువ్వులతో అలాగే తెల్లమల్లె పువ్వులతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయట శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది తామర పువ్వు తామర పువ్వులోనే ఆమె ఉద్భవించింది అలానే లక్ష్మీదేవిని పూజించినప్పుడు ఆమెకి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పుష్పాలను సమర్పిస్తే మంచిది ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి సంతుష్టురాలై అభీష్ట సిద్ధినిస్తుందని అంటారు ఈ విధంగా వివిధ దైవాలకు ఏ ఏ పుష్పాలంటే ఇష్టమో తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో మరొక మంచి ఆసక్తికర విషయాన్ని మనం తెలుసుకుందాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు